ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ విఆర్ఏ హక్కుల సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత విఆర్ఏలను పదోన్నతులు పేస్కేల్ అమలు చేస్తామని చెప్పిన మంత్రి కేటీఆర్ 5 నెలలు గడుస్తున్నా ఆ ఊస ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విఆర్ఏల భవిష్యత్తు కార్యాచరణపై హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. తమ హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23,000 మంది విఆర్ఏలను ఐక్యం చేసి పోరాటం చేస్తామని సాధన సమితి చైర్మన్ విజయ్ తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై జీవోను విడుదల చేసి అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో విఆర్ఏలు విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. నా పేరు లక్ష్మి అండి. ఈరోజు జరుపుకుంటున్న విఆర్ఏ సమావేశము మాకు ఎందుకు పెట్టుకున్నామంటే విఆర్ఏలకు ఇచ్చిన హామీ ఒకటి ఏది కూడా అమలు కాకపోవడము. ఈరోజు సీఎం గారు స్వయాన తన తనయుడైన కేటీఆర్ గారు పిలిచి మాకు అన్ని విధాలుగా హామీలు నెరవేరుస్తామని చెప్పి కూడా నవంబర్ నుంచి ఇప్పటికి 4 మంత్స్ అవుతుంది, 5 మంత్స్ ఇప్పటికీ ఎలాంటి హామీ లేదు, జియోలు కూడా రాలేదు. దీనికి ప్రత్యేకంగా కాలు అడ్డం పెడుతున్నట్టు రీజా ప్రతిసారి ఏంటంటే రావడం జియో ఏదో ఒక విధంగా ఆగిపోతుంది. ఇది ట్రీజా మాకు హెల్ప్ చేస్తుందా అగేన్స్ట్గా ఉందా అనేది మాకైతే చాలా పెద్ద డౌట్గా ఉంది సార్. మేము ఓపెన్గా చెప్తున్నాము, ఇప్పుడు ఈ విఆర్ఏ సమస్యలు పరిష్కారం కాకపోతే మాత్రం వచ్చే రాబోయే ఎలక్షన్స్లో ఎలాంటి ఎలక్షన్స్ డ్యూటీ కూడా మేము నిర్వహించము. మా విధుల బహిష్కరణ మేము ఈ స్టేజ్ నుంచి మేము ఈరోజు అనౌన్స్ చేస్తున్నాము. బిఎల్ఓ డ్యూటీస్ ఉంటాయి సార్, ఈవీఎంస్ మోస్తారు, విఆర్ఎస్ 24/7 డ్యూటీ ఉంటుంది సార్, దానికి కూడా ఎక్కడ కూడా అకౌంటబిలిటీ ఉండదు, అది ప్రాబ్లం సార్. ఎలక్షన్ ఫండ్ వస్తుంది కానీ ఎక్కడ కూడా విఆర్ఎస్కి అలాట్మెంట్ ఉండదు సార్. ఇది వర్కర్స్ని పెట్టి చేయించుకోవాల్సిన పని విఆర్ఎస్తో చేపిస్తున్నారు.